పితా పుత్ర పవిత్రాత్మ నమ్మున ఆమెన్. క్రీస్తునాథునియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రేమతో మిమ్మల్ందరినీ కూడా దేవుని యొక్క వాక్యము వినాలని ఆహ్వానిస్తున్నాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 12వ వచనం. స్నాపకుడగు యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబలింప యత్నించున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం నుండి రెండు విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. మొదటిది ఏంటంటే, బాప్తిస్మా యోహాను ఏ విధంగా అయితే అనేక మందిని ఆకర్షించి ప్రభు యొక్క మార్గం సిద్ధం చేసే విధముగా ప్రయత్నించారో, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క మార్గం గురించి అనేక మంది ఆకర్షించే బిడ్డలుగా తయారవ్వాలి. ఈరోజు బాప్తిస్మ యోహాను చూడండి, ప్రవక్తలందరిలో ముఖ్యమైన ప్రవక్తగా, అనేక మంది ప్రవక్తలు వచ్చి వెళ్ళిపోయారు, కానీ చివరి ప్రవక్తగా నిజమైన ప్రవక్తగా ఇక్కడ బాప్తిస్మ యోహానే నిజమైన పేరును తెచ్చుకుంటున్నారు. ధర్మశాస్త్రం పాటించడం ద్వారా, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడం ద్వారా అనేక మంది ప్రజలను ఇదిగో పాపం నుండి మరల పుణ్య మార్గంలో నడవాలని బాప్తిస్మ యోహాను చాలా చక్కగా దేవుని వాక్యం అందించడంలో చాలా గొప్పగా సాధించగలిగాడు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము ఎలాగ నేను ఆకర్షించగలగాలి అనేది మనం బాప్తిస్మ యోహాను నుండి తెలుసుకోవాలి. చూడండి, బాప్తిస్మ యోహాను ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నారో ఆ క్షణము నుండి చివరి గడియ వరకు కూడా నిజాయితీగా దేవునికి ఇష్టమైన బిడ్డగా, ప్రియమైన బిడ్డగా, దేవుని యొక్క మార్గము చూపించే బిడ్డగా, ఇక్కడ ఒక గొప్ప ప్రవక్తగా బాప్తిస్మ యోహాను ఎంతో గొప్ప సాహస పనులు చేస్తూ ముందుకెళ్ళగలిగారు. ఈ విధంగా చేస్తూ అనేక మందిని ఆకర్షించగలిగారు. మరి రెండవది, ఆయన యొక్క జీవితం మనం చూసుకోవచ్చు, తగ్గింపు గుణము. ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఓన్లీ ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ హంబుల్. చాలామంది క్రైస్తవులు తగ్గింపు గుణం ఉండదు, ప్రభువు నమ్ముకుంటాం కానీ తగ్గింపు గుణం ఉండదు. ఇక్కడ చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుడితో నడిచేవాడు, అద్భుతం చేసే ఆ బాప్తిస్మ యోహాను కూడా తగ్గింపు గుణముతో దేవుడితో మాట్లాడగలుగుతున్నారు. ఇదిగో ఆ తగ్గింపు గుణముతో ప్రభు యొక్క మార్గం సిద్ధం చేసే విధముగా ముందుకు వెళ్తున్నాడు. ఈ విధంగా తగ్గింపు గుణముతో అనేక రకాలుగా మంచి కార్యం చేయగలుగుతున్నారు. మరి ఈ ప్రవక్తకు కూడా ఇటువంటి మంచి కార్యం చేసేటప్పుడు అనేక మంది అడ్డగించిన ప్రయత్నం చేశారు. అనేక మంది ఇదిగో ఆయన ఏ విధంగా సరే పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా సరే బాప్తిస్మ యోహాను మరలా బయటికి రాకుండా ఉండడానికి అనేక రకాలుగా ఆయనను దూషించడం ముందుకు వచ్చారు. ప్రియమైన మిత్రులారా, ఒక క్రైస్తవుడికి జరిగే అవమానాలు ఎన్ని ఎదురైనా సరే మనం పట్టించుకోకుండా ప్రభు యొక్క మార్గం సిద్ధం చేసే విధముగా మనం ముందుకు వెళ్తే దేవుడు అచంచలంగా మనం దీవిస్తారు. అందుకే చూడండి, బాప్తిస్మ యోహాను తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలకు గాను ఎన్నో రకాలుగా ఫలాలు అనుభవించగలిగారు. అటువంటి ఫలాలు ఈరోజు మనము కూడా తగ్గింపు గుణము కలిగి నిజమైన క్రైస్తవుడు జీవించాలని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.